తేనె తీగలు రామయ్యది ఉమ్మడి కుటుంబం అతని కొడుకులు కోడళ్ళు కలిసిమెలిసి ఉంటారు కలిసికట్టుగా వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళ ఐకమత్యం చూసి రామయ్య చాలా సంతోషపడేవాడు కానీ రామయ్య మనవళ్ళు మనవరాలు మాత్రం అటు బొమ్మల కోసం చిరుతిళ్ళ కోసం పెన్నులు పెన్సిళ్ళ కోసం ఎప్పుడూ ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉండేవారు అది చూసి రామయ్య బాధపడేవాడు అసమానం అలా గొడవపడకండి అంటూ పిల్లలకు ఎన్నోసార్లు మందలించాడు అయినా వాళ్ళ ప్రవర్తనలో మార్పు రాలేదు ఒకరోజు పిల్లలందరినీ సరదాగా బయటకు తీసుకెళ్లాడు రామయ్య దారిలో ఒక చెట్టు కింద కొన్ని కుక్కలు గుంపులుగా కనపడ్డాయి మీలో ఎవరైనా కుక్కలపై రాయి విసిరగలరా అని మనవలను మనవరాలను అడిగాడు నేను విసిరుతాను అంటూ నేను విసురుతాను అంటూ పిల్లలందరూ పోటీపడ్డారు రామయ్య ఒక చిన్న మనవరాలి చేతిలో ఒక గులకరాయి పెట్టి కుక్కలపై విసిరమన్నాడు రాయి విసరగానే కుక్కలన్నీ తల దిక్కుకు పరిగెత్తాయి కొద్దిగా ముందుకు నడిచాక వాళ్ళకు ఒక తేనెతిట్టే కనపడింది పిల్లలకు తేనెతెట్టె చూపిస్తూ మీలో ఎవరైనా ఆ తేనెతిట్టపై రాయి విసరగలరా అని అడిగాడు దానికి వాళ్ళు అమ్మో తేనెతిట్టపై రాయి విసిరితే తేనెటీగలన్నీ వచ్చి మనల్ని కుడతాయి కదా అన్నారు కుక్కల్లో ఐకమత్యం లేదు అందుకే రాయి విసిరంగానే తల దిక్కుకు పరిగెత్తాయి అందుకే మీరందరూ కుక్కలపై రాయి పోటీ పోటీపడ్డారు తేనెటీగల్లో ఐకమత్యం ఎక్కువ అన్నీ ఏకమై శత్రువులపై దాడి చేస్తాయి అందుకే మీరు తేనెటీగల జోలికి వెళ్ళడానికి భయపడ్డారు జంతువులనైనా పక్షులనైనా స్నేహితులైనా కుటుంబ సభ్యులైనా కలిసికట్టుగా ఐకమత్యం ఉండాలి అందుకే వాళ్ళు మనకు విలువ గౌరవం ఇస్తారు అని చెప్పాడు రామయ్య తాతయ్య చెప్పింది పిల్లలకు అర్థమైంది ఐకమత్యమే మహాబలం అని ఒప్పుకున్నారు అప్పటి నుంచి పిల్లలంతా కలిసిమెలిసి ఉంటూ సంతోషంగా ఆడుకుంటున్నారు